దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కనికర స్వరం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యము మనము ధ్యానము చేయుచుండగా దేవుడు మనందరి జీవితాల్లో నూతన కార్యములు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ప్రత్యేకమైనటువంటి వర్తమానము యవ్వన కాలపు శ్రమ. యవ్వన కాలంలో మనకు వచ్చేటువంటి శ్రమల యొక్క ప్రతిఫలము మన యొక్క భవిష్యత్ కాలంలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంటుందో మరి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రి దేవుని బిడ్డారా, శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ కనికర స్వరం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ శుభము అని చెప్పి తెలియచేయనది ఏమిటంటే, అపొస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:3 ప్రకారము కనికరము చూపు తండ్రి సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు, కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు. తండ్రి, ఈ దినము మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క టీవీ పరిచర్యలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఈ టీవీ ద్వారా ఈ కనికర స్వరం కార్యక్రమము ద్వారా ఎంతమంది అయితే వర్తమానాలు వింటున్నారో వారందరినీ కూడా నీ పాద సన్నిధికి అప్పగిస్తున్నాను. ప్రభువా, బిడ్డలను దీవించండి. వినుచుండగానే వారిలో ఉన్నటువంటి భయములన్నీ శ్రమలన్నీ కూడా తొలగిపోయి నూతనమైనటువంటి సంతోషముతో నూతనమైన నిరీక్షణతో నింపబడినట్లుగా కృప చూపించమని వినుచున్నటువంటి బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మాట్లాడుచున్న నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనికరము చూపు తండ్రి మన జీవితాలలో సమస్తమైన ఆదరణ కూడా మనకు అనుగ్రహిస్తాడు. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ టీవీ ద్వారా వర్తమానం వింటున్నటువంటి మీ అందరి జీవితాలలో అనేక సందర్భాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు, శత్రువుల నుండి, బంధువుల నుండి, మిత్రుల నుండి, అలాగే రక్త సంబంధుల నుండి కూడా మనకు చాలా సందర్భాల్లో మన జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రావటం ద్వారా ఎన్నో శ్రమలు మనము అనుభవిస్తూ ఉంటాం. కానీ మనల్ని పిలిచిన దేవుడు, రక్షణ భాగ్యమునిచ్చినటువంటి దేవాది దేవుడు ఆ యొక్క శ్రమలలో, ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనము నాశనమైపోకుండా, మనం నశించిపోకుండా ఆయన మనెడల కనికరాన్ని చూపించి మన జీవితంలో ఆయన చల్లని రెక్కల నీడలో వర్ధిల్లునట్లుగా తప్పకుండా మనల్ని దీవిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నేటి దినాలలో ఎలా ఉన్నా కానివ్వండి, ఈరోజు ఈ మాటలు వినుచుండగానే నీ జీవితంలో ఒక గొప్ప నిరీక్షణ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏమిటంటే, యవ్వన కాలపు శ్రమ. ఈ యవ్వన కాలపు శ్రమ అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితంలో మనం
ఎక్కువగా మనం చూడగలుగుతాం. మనకందరికీ తెలిసినటువంటి మాటలే. దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము ధ్యానం చేయుచుండగా అనేక సందర్భాల్లో విన్నటువంటి ఆ మాటలే మళ్ళీ మళ్ళీ మనము ధ్యానం చేయటం ద్వారా మన జీవితంలో మన యొక్క ఆత్మీయ అభివృద్ధిలో అంతకంతకు వృద్ధి చెందటానికి అవకాశం ఉంటూ ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోసేపు గారు. యోసేపు జీవితంలో ఆయనకున్నటువంటి గొప్ప వరం ఏమిటంటే కలలు కంటూ ఆ కల యొక్క భావాన్ని తెలియచేసేటువంటి ఒక గొప్ప వరం కలిగిన వ్యక్తి యోసేపు. ఆ వరమే ఆ యొక్క వ్యక్తికి యవన కాలంలోనే శ్రమలు పట్టడానికి వ్యతిరేక పరిస్థితులు రావటానికి కారణమైంది. ఆ వరమే భయంకరమైనటువంటి అవమానం పొందటానికి ఫారో యొక్క రాజ్యంలో కారణమైంది. ఆ వరమే ఫరో రాజ్యంలో ఫరో అంతటి వాడిగా దేశానికి గొప్ప అధికారిగా దీవించబడేటట్లుగా కారణమయ్యింది. అవి ఎలాగో ఒకసారి మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకున్నటువంటి గొప్ప వరం ఏమిటంటే కలలు కనేవాడు, అలాగే కలభావాన్ని కూడా తెలియచేసేవాడు. అయితే అతనికి వచ్చినటువంటి కలభావాన్ని అతని సహోదరులందరితో కూడా పంచుకుంటాడు. ఒకరోజు అతని సహోదరులందరితోనూ అతని యొక్క తల్లిదండ్రులతోనూ ఆ కల యొక్క భావాన్ని పంచుకోవటాన్ని బట్టి ఆ అన్నదమ్ములందరూ కూడా ఆ యొక్క యోసేపును చూసి అసూయ పడినట్లుగా మనకు పరిశుద్ధ లేఖనములు కనపడుతూ ఉన్నాయి. ఆది కాండము 37వ అధ్యాయం గనక మనము చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ యోసేపును తన తండ్రి అయినటువంటి యాకోబు చాలా ఇష్టంగా ప్రేమించేవాడు. అందరికంటే ఎక్కువగా యాకోబు గారు యోసేపును ప్రేమించేవాడు. 37వ అధ్యాయము ఆది కాండము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమేనను అడగలేక పోయి. చూడండి దేవుని బిడ్డలారా, యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమిస్తున్నాడని, మిగతా అన్నదమ్ములందరూ కూడా యోసేపు విషయంలో అసూయ పడుతూ ఉన్నారు. అంటే తండ్రి అధికంగా ప్రేమించటం కూడా అతనికి ప్రతికూలమైన పరిస్థితులు రావటానికి కారణమైంది. దేవుని బిడ్డలారా చూద్దాం, యోసేపు 5వ వచనం చూసినట్లయితే, ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి. అతను కనినటువంటి కల ఏమిటయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేనులో పనులు కట్టుచుంటమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడును అని చెప్పాను. అంటే అక్కడ భావం ఏమిటంటే, యోసేపు యొక్క పని ఏమో స్ట్రైట్గా నిలబడుచున్నదంట, మిగతా అన్నదమ్ములందరి యొక్క పనులు యోసేపు యొక్క పనకు సాష్టాంగ పడుతున్నాయని అక్కడ లేఖనము సెలవిస్తున్నది. ఆ యొక్క కలభావము ఆ రీతిగా యోసేపు కలకన్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఏం చేశాడంటే, ఆ కల యొక్క భావాన్ని వారి యొక్క సహోదరునికి చెప్పినప్పుడు వారు అసూయపడ్డారు. ఒకరోజు యోసేపు యొక్క అన్నలందరూ కూడా పొలములో మరి పశువులను మేపుచూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు మరి ఆ యోసేపును, అరే నీ అన్నలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, పశువుల యొక్క క్షేమాన్ని అలాగే అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకొని రమ్మని పొలానికి వారికి కొంత ఆహారం ఇచ్చి పంపించినప్పుడు, అప్పటికే యోసేపును ద్వేషిస్తూ ఉన్నటువంటి అతని సహోదరులు యోసేపును చూచి, అరే
వీడు కలలు కనేవాడురా, వీడు ఒంటరిగా ఇప్పుడు దొరికాడు మనకి, వీడిని ఏమైనా కానీ ఈరోజు చంపేద్దాము అనుకుని వారు అతని మీద వ్యతిరేకంగా పన్నాగము పన్నిరి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆ రోజు ఏం చేశారయ్య అంటే అతని యొక్క అంగిని తీసివేసి నీళ్లు లేని గోతిలో పడవేసి వారు దూరంగా వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు. అయితే వారిలో రూబెన్ అనేటువంటి యొక్క ఒక సహోదరుడు వెంటనే అంటాడు, ఎందుకు మనము అతనిని చంపి మనకు ఎందుకు పాతకం తెచ్చుకుందాం, ఇతను చంపడం కంటే ఇదిగో ఇటుగా వెళ్తున్నారు కదా ఇస్మాయిలీల్లో ఉన్నటువంటి మిద్యానీయులు, వీరికి ఇతనిని అమ్మివేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని వెంటనే ఆ యొక్క యోసేపును గుంటలో నుంచి తీసి ఏం చేశారయ్యా అంటే బానిసగా మిద్యానీయులకు అమ్మివేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపుకున్నటువంటి వరము అతనికి శ్రమల పాలు కావటానికి ఆ కాలంలో ఆ సమయంలో అతని యవ్వన కాలంలో కారణమయ్యింది. అతనికి వచ్చినటువంటి ఆ గోతి అనుభవము అతనికి కలిగినటువంటి బానిస బ్రతుకు ఒక మాటలో చెప్పాలంటే యోసేపు యొక్క భవిష్యత్తుకు గొప్ప ఆశీర్వాదంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రే దేవుని బిడ్డలారా, యోసేపులో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. యోసేపు ఎంతగానో దేవుని ఎడల, తల్లిదండ్రుల ఎడల, అన్నదమ్ముల ఎడల గౌరవభావం కలిగిన వ్యక్తి, వారందరినీ గౌరవించే వ్యక్తి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. కాబట్టి యోసేపు ఎంత శ్రమ వచ్చినా కానీ అతడు తన యొక్క నీతియుక్తమైనటువంటి జీవితాన్ని చెడగొట్టుకోలేదు. అతని యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఉదాహరణకి దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలుసు ఈ యొక్క మిద్యానీయులు ఐగుప్తుకు తీసుకువెళ్ళి యోసేపును ఎక్కడ అమ్మేశారంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతీఫరు అని ఒక ఐగుప్తీయుడు ఆ యొక్క యోసేపును కొనుక్కున్నాడు బానిసగా. ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి, 39వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడును సేనాధిపతియునైన ఫోతీఫర్ అని ఒక ఐగుప్తీయుడు అతని కొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఈ యొక్క యోసేపు ఫోతీఫర్ ఇంటిలో ఒక పనివాడిగా అమ్మబడ్డాడు. అయితే ఆ యొక్క ఫోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ ఫోతీఫర్ ఇంట్లో అంతా కూడా పని అంతా కూడా ఇతని ఆధీనంలో ఉన్నది. అయితే ఫోతీఫర్ యొక్క భార్య ఏం చేసిందంటే యోసేపును ఎంతగానో అతని ఎడల ఆసక్తి కలిగి యోసేపు విషయంలో కామము అతనితో వ్యభిచరించుటకు ఆ ఫోతీఫర్ భార్య కామముతో కళ్ళు మూసుకొని పోయి యోసేపును తనతో శయనించుటకు, యోసేపుతో వ్యభిచారం చేయటానికి యోసేపును ఫోతీఫర్ భార్య ప్రేరేపించింది. కానీ ఫోతీఫర్ భార్య ప్రేరేపించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే యోసేపు అన్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనం, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునో లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకుందును అని తన యజమానుని భార్యతో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, యోసేపు కంఫర్ట్ జోన్లో ఉన్నాడా,
అన్కంఫర్ట్ జోన్లో ఉన్నాడా? యోసేపు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏమండి చిన్న కుర్రవాడు తల్లిదండ్రుల ఆదరణలో తల్లిదండ్రుల పెంపకంలో ఉండి ఎంతగానో తల్లిచాటు బిడ్డగా పెరగవలసినటువంటి యోసేపు పరిస్థితి ఏమైందంటే సొంత సహోదరులు అతన్ని చూసి అసూయపడి అతన్ని కొట్టి గోతిలో పడవేసి శ్రమపెట్టి ఆ తర్వాత బానిసగా యోసేపును అమ్మివేశారు. యోసేపు ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే అతనికి అంత భయంకరమైన శ్రమ వచ్చినా గాని చూడండి దేవుని ఎడల మాత్రం భయమును భక్తిని కోల్పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యవన కాలంలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమల్లో మనము చాలా విషయాల్లో దేవుణ్ణి దూషించేటువంటి వ్యక్తులంగా మారిపోతాం. అయ్యో నేను చిన్నప్పటి నుంచి ప్రార్థనాపూర్వకంగా పెరిగాను, నేను ఎంతో భయభక్తులుగా పెరిగాను, కానీ దేవుడు నన్ను ఎందుకు ఇలా శ్రమ పెట్టాడని చెప్పి దేవుని స్తుతించడం మానివేస్తాం, ప్రార్థన చేయటం మానివేస్తాం, దేవునికి దూరంగా బ్రతకటం ప్రారంభిస్తాం ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు. కానీ యోసేపుకున్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమ వచ్చినా కానీ దేవుని ఎడల భయమును భక్తిని పోగొట్టుకోకుండా దేవునికి విరోధంగా పాపము చేయటానికి ఇష్టపడకుండా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి విరోధంగా పాపం చేయటానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే దేవుని బిడ్డలారా, యోసేపులో ఎలాంటి శ్రమ వచ్చినా అతను ఎప్పుడూ కూడా నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు. సామెతల గ్రంథం సెలవిస్తున్నది, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవు అయిపోతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము చేతకాని వారము కాకూడదు. యోసేపు వలె ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి భయంకరమైన శోధన వచ్చినా కానీ మనము ఎలాగుండాలంటే దేవునికి విరోధముగా పాపము చేయటానికి మనం ఇష్టపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పక్షంగా ఉండున్నట్లుగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండున్నట్లుగా మనల్ని మనము చూసుకోవటం ఎంతో గొప్ప విషయం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రీతిగా మన యోసేపు జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఆ రోజు తన భార్య యొక్క మాటను విని ఫోర్టీఫర్ ఏం చేశాడంటే అతనిని యోసేపును జైల్లో పెట్టించాడు. జైల్లో పెట్టించినప్పుడు కూడా ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. జైల్లో ఉన్నటువంటి యోసేపు ఆ కాలంలో కూడా జైల్లో అతనితో ఉన్నటువంటి సహచరులు చాలా దిగులుగా ఉండటం చూసి వారు కన్నటువంటి కల యొక్క భావం విషయంలో వారికి అర్థం కాక దిగులుతో ఉన్నప్పుడు యోసేపు వెళ్ళి వాళ్ళు అడుగుతాడు, ఎందుకన్నా ఇంతగా దిగులుగా ఉన్నారు అని అడిగినప్పుడు యోసేపుతో చెప్తారు, అయ్యా మేము ఒక కల కన్నాము, ఆ కల యొక్క భావము మాకు అర్థం కావటం లేదు, అందుకే మాకు దిగులుగా ఉన్నదన్నప్పుడు యోసేపు జైలులో ఉండి కూడా కల యొక్క భావాన్ని వారికి తెలియచేశాడు. యోసేపు కల యొక్క భావాన్ని ఏ రీతికైతే వివరించాడో అదే మక్కమక్కీగా అదే వారి జీవితంలో తర్వాత భవిష్యత్ కాలంలో జరిగినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, యోసేపు గొప్ప విషయం ఏమిటంటే అతనికి చిన్ననాటి నుండి ఉన్నటువంటి దేవుని వరము, కలలు కనేటువంటి వరము, ఆ కలల యొక్క భావాన్ని చెప్పే వరము, ఎవరైనా కలలు కన్నప్పుడు వాటి భావాన్ని వివరించేటువంటి వరము చిన్ననాటి నుంచి ఉన్నది. కానీ అతనికి జైలులో వేయబడిన, గోతిలో శ్రమ పెట్టిన, బానిస బ్రతుకులో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క దేవుని వరాన్ని మాత్రము యోసేపు పోగొట్టుకోలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఈరోజు ఈ మాటలు వినుచున్నావంటే ఈ మాటలు వినుచున్నటువంటి నీ జీవితంలో కూడా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు తప్పకుండా తన ఆత్మ వరాలతో నిన్ను అభిషేకించే ఉంటాడు. కాబట్టి నీకు ఎలాంటి శ్రమ వచ్చి
వచ్చినా ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా యవన కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా నీవు మాత్రము దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని మాత్రం చెడగొట్టుకోవద్దు దేవుడు నిన్ను అభిషేకించినటువంటి ఆత్మ వరాలను జాగ్రత్తగా పట్టుకో అవి నీ జీవితంలో గొప్ప గొప్ప ఉన్నతమైన స్థాయికి హెచ్చించడానికి అవి ఒక కారణమవుతాయి దేవునికి మహిమ కలుగును గాక ఈ రీతిగా మనము గనుక యోసేపు జీవితాన్ని గనుక మనం చూసినట్లయితే ఫరో తర్వాత ఎంత గొప్ప అధికారిగా యోసేపు మరి దీవించబడ్డాడో మనకి చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయములో 48వ వచనమును చూసినట్లయితే తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని విడిపించెను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతట ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు అని చెప్పాను యోసేపుకి ఇచ్చినటువంటి ఫరో ఇచ్చినటువంటి గొప్ప అధికారం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు సెలవు లేకుండా ఎవరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు చెయ్యైనను కాలైనను ఎత్తకూడదని సంపూర్ణమైన అధికారము కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు దీవించబడ్డాడు దానికి కారణం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా ఫరో కూడా ఒకరోజు కలకన్నాడు ఆ కల యొక్క భావం విషయంలో అనేకులను పిలిపించారు కానీ ఎవరూ కూడా కలభావాన్ని చెప్పలేకపోయారు కానీ ఈ యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఆ యొక్క జైలు యజమాని జీవితంలో కూడా కల కనినప్పుడు ఆ కల చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఫరో జీవితంలో కూడా కల కన్నప్పుడు ఆ కలభావాన్ని తెలియచేయటానికి యోసేపును పిలువనంపారు ఇన్ని సంవత్సరాలు యోసేపు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించినా కానీ అతని యొక్క వరాన్ని మాత్రము యోసేపు పోగొట్టుకోలేదు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు మంచి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నాడు ఆఖరికి మరి తన అన్నలు మరి అక్కడ ఆహారపు గింజల కోసము ఐగుప్తుకి పొట్టచేత పట్టుకుని వచ్చినప్పుడు అన్నలతో అన్నటువంటి ఒక మాట నేను చూపించి నేను ముగిస్తాను ఆదికాండము ఆఖరి అధ్యాయములు గనక మనం చూసినట్లయితే యోసేపు సెలవిస్తున్నటువంటి మాట తన అన్నలతో చూడండి 19వ వచనము యోసేపు అంటున్నాడు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి గాని నేటి దినమును జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రియ సహోదరి సహోదరులారా నీ యవన కాలంలో కావచ్చు బాల్య దినముల్లో కావచ్చు ఎలాంటి సమయమైనా నీ జీవితంలో రావచ్చు కానీ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో యేసయ్యను సొంత రక్షగా అంగీకరించిన నీ జీవితంలో యేసయ్య యొక్క అనుమతి లేకుండా ఎలాంటి శ్రమ నీ జీవితంలోనికి రాదని ప్రభు పేరట నీకు మనవి చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే ఒకవేళ నువ్వు భక్తి జీవితాన్ని జీవిస్తుండగా నువ్వు ఎంతో విశ్వాసము కలిగి దేవుని భయభక్తులు కలిగి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఒకవేళ శ్రమ వచ్చిందా అది నీకు మేలవుతుంది అందుకనే కీర్తనకారుడు దావీదు అంటాడు ఇదిగో నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమ కలిగినట మేలాయనని చెప్తున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీ అందరికీ ప్రభు పక్షంగా మనవి చేస్తున్న మాట ఏమిటంటే నీ యవ్వన కాలంలో కావచ్చు నీ యొక్క బాల్య దినంలో కావచ్చు ఎలాంటి శ్రమ నీ జీవితంలో వచ్చినా ఆ శ్రమ దేవుని చిత్తానుసారంగా వచ్చి నీ జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించబడినట్లుగా ఆ శ్రమ ఒక కారణము కావచ్చు నీకు ఎలాంటి శ్రమ వచ్చినా ఆ శ్రమల్లో నీవు మాత్రం దేవుని ఎడల భయమును భక్తిని పోగొట్టుకోవద్దు ఏ వరమైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వరాన్ని నీ శ్రమలో పోగొట్టుకోవద్దు ఎలాంటి శ్రమలు వచ్చినా శ్రమ వెంబడి శ్రమ వచ్చినా కృప వెంబడి కృప నువ్వు పొందుకుంటావు ఆ కృపామయుడి కనికరాన్ని నీవు తప్పకుండా అనుభవిస్తావు కనికరము చూపు తండ్రి సమస్త విషయాల్లో కూడా నీ ఎడల ఆయన ఆదరణ కనపరుస్తారు అట్టి ఆదరణ దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని ప్రభువు పేరట మీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాను ఈ మాటలు వినిచున్నటువంటి మీ జీవితాల్లో ఎలాంటి శ్రమ ఉన్నా
తప్పకుండా ఒక మంచి నిరీక్షణ దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని అందరం కూడా ప్రభు కృపను పొందుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృపగల దేవ, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ దినము తండ్రి నాయన మా జీవితంలో ప్రభువా తండ్రి ఎలాంటి శ్రమ ఉన్నను కూడా అయ్యా నీచితము లేకుండా ఎలాంటి శ్రమ మా జీవితంలోకి రాదని మేము నమ్ముచున్నాము నాయన. ఆనాడు యోసేపు జీవితంలో ప్రభువా అతనికి వచ్చినటువంటి శ్రమ అతనికి ఎన్నో మేలును తెచ్చిపెట్టింది ప్రభువా. యోసేపు తన జీవితంలో శ్రమల్లో ఉన్నను కూడా నీవు అనుగ్రహించినటువంటి ఆత్మ అభిషేకాన్ని ఆత్మవరాన్ని కూడా పోగొట్టుకోకుండా యోసేపు కాపాడుకున్నాడు నాయన. తద్వారా గొప్పగా మరి ఆ రాజ్యంలో గొప్ప అధికారిగా దీవించబడ్డాడు. అంత మాత్రమే కాదు, తన రక్త సంబంధులందరికీ కూడా ఒక ఆదరణకరమైన వ్యక్తిగా, వారందరి ఆకలి తీర్చే వ్యక్తిగా యోసేపు దీవించబడ్డాడు నా తండ్రి. మరి అలాంటి యోసేపు లాంటి జీవితాలు ఎంతమందికి ఉన్నాయో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఈ మాటలు వినుచున్న వారి జీవితాల్లో శ్రమలు ఉన్నట్లయితే ప్రభువా, ఆ శ్రమలు వారి భవిష్యత్ కాలానికి మేలు కొరకే వచ్చినవని నమ్మి మీ ఎడల విశ్వాసము కలిగి జీవించే భాగ్యము ఈ టీవీ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ, కృప కలిగిన మీ సన్నిధికి ప్రభువా ఈ వర్తమానం చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రము చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును చిన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.